కానీ గాంధీ కొంపియర్ బాడీ ఎంత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయినా మినిమం వెంటిలేటర్ ఉంటుంది, అక్కడ హ్యాండిల్ చేస్తారు. ఓకేనా, నా బిడ్డని గాంధీకి ఎందుకు తీసుకెళ్తున్నారని గట్టి కడితే ఓ పిల్ల బచ్చ కానీ పెట్టారన్న నా కొడుకు దగ్గర ఇల్లు, ఆడు ఇంత ఉన్నాడు, పిల్ల బచ్చ కానీ వదిలేస్తారు నా పిల్లోడి దగ్గర, వదిలేసాడికి సమాధానం లేదన్న అన్నాడు చనిపోయింది. ఆడ సీజీ ఎట్లా చెప్తాడన్న నా బిడ్డ చనిపోయిందని చెప్పండి. ఎంత కష్టపడి పెంచుకున్నాం మేమే ఉన్నోళ్ళం కాదన్న, కష్టం చేసి పిల్లోడికి కాదు, వీళ్ళకి లక్షల లక్షలకు వస్తున్నామన్న, పైసా తక్కువైతే కాలేజీ లోపల అడుగు పెట్టనివ్వరన్న, పెట్టనివ్వరు తెలుసా, పిల్లోడు బయట నుంచో పెడతారు ఫీజు కట్టేదాకా. నుంచున్నానన్న నేను, రెండు సార్లు నుంచున్నా, చెప్పా సార్ ఇట్లా కడతాను సార్ అంటే కూడా, మొన్న అన్న పిల్లోడికి 100,000 రూపాయలు అక్షరాలు అప్పులు చేసుకెళ్ళి బడ్డీలు తెచ్చి కట్టినామన్న. చెప్పండి, ఇట్లా పిల్లల్ని తీసుకెళ్ళి మేము చదివించుకునేది మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనా, లేదా ఇట్లా సేవలు చేసి మాకు పంపించాలనా, మీరే న్యాయం చెప్పండి అన్న. అన్న 5 బాబుకింత నాకు చెప్పాలి కదన్న, బాబు చనిపోయిందని మాకు చెప్పాలి కదా, బాబు మంచుకున్నాడు రండంటే మేము ఎవరమైనా పిల్లోడికి కడుపు నొప్పు కాలు నొప్పు అనుకుంటున్నాం, పిల్లోడు చచ్చిపోతాడని ఎవరమైనా ఊహిస్తామా అన్న మేము చెప్పండి. అది మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది కదా, మీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నాకు చెప్పలేదు, మీరు మీ సైడ్ తప్పు ఉంది కాబట్టి నాకు ఇన్ఫామ్ చేయలేదు. నేననే మనిషిని మాస్టర్ దగ్గరికి వచ్చి నా బిడ్డను చూసుకునే వరకు నాకు చెప్పారు సార్ చనిపోయాడని, మీ సైడ్ మిస్టేక్ ఉండబట్టే కదా. ఏం చేయాలి, నా బిడ్డను తీసుకొచ్చి ఇవ్వమన్నాడు అన్న, నాకేమదు ఇక్కడే కూర్చుంటా, నా పిల్లాడిని తీసుకెళ్ళి ఎంత అందంగా తీసుకెళ్లి పిల్లోడిని జాయిన్ చేశాను, నా పిల్లోడి ఫోటో చూశారన్న, నా బిడ్డను అట్టే తెచ్చిమ్మన్నాడు అన్న, ఇక్కడే కూర్చుంటా, నాకేమదు, నా పిల్లోడి కోసం నేను బతుకుతున్నా, 100 మందిలో చెప్తున్నా, నాకెవరు లేరు, నా పిల్లోడి కోసం నేను బతుకుతున్నా, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే అన్నా.